అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని ఆనందపడే లోపి అకాల వర్షం రైతులను నట్టేటాముంచింది. మరోవైపు మాండూస్ తుఫాన్ బీభత్సం ఆశలపై నీళ్లు చల్లిందని కర్షకులు లబోదిపోమంటున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానం కారణంగా కోస్తాలో అన్నదాత ఆర్థికంగా కుంగిపోయారు. కోస్తాలో అన్నదాతలు అకాల వర్షానికి బలయ్యారు. వాయుగుండం హెచ్చరికలతో ముందే వరి కోస్తే రైతు భరోసా కేంద్రాల దగ్గర కొనే నాదుడు లేక అల్లాడుతున్నారు. మరోవైపు పొలాల్లో కోసి ఉన్న వరి పంట అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం గింజ కూడా చేతికి రాదని, ఒకవేళ వచ్చినా కూడా రంగుమారిన ధాన్యం వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోస్తాలో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఈ అకాల వర్షం వరి పండించే రైతులను ముంచేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా కోస్తా అంతటా కూడా చెదురు మొదురుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం తమను పూర్తిగా ముంచేసిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వరి పంట నీట మునగడంతో తడిచిన ధాన్యాన్ని కొనే నాదుడు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇంటికి వచ్చిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్దకు తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉందని, కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలు సడలించాలని రైతులు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొంటారో కొనరో తెలియదు, కొన్నా ఎంత ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఈ వేసిన మినుము గింజ ఏది పనికిరాదు, మళ్ళీ జల్లుకోవాలి. ఈ పని ఉండగా మళ్ళీ జల్లినా కూడా ఆ మినప గింజ సరిగ్గా మొలవదు. రైతుకి విపరీతమైన నష్టం. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా రైతుని ఆదుకోవాల్సిన టైం ఇది. మరి గవర్నమెంట్ ఆదుకునే లక్షణాలు ఏమి కనపట్టలేదు. దయచేసి అందరూ రైతులందరూ రంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాల మూలంగా మొత్తం పనుల మీద ఉండటం, రైతు మినుము చిమ్మిన మొత్తం విత్తనాలన్నీ కూడా నష్టపోవడం జరిగింది. నియమ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి రైతు నష్టపోకుండా రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగాను, అంతేకాకుండా మళ్ళీ రెండో పైరు వేసుకునేందుకు సబ్సిడీ మీద మినుములు పెసలు విత్తనాలను ప్రభుత్వం వారు సరఫరా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పంటని మళ్ళా ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తే అర్థం కాని స్థితిలో ఇవాళ రైతు ఉన్నారు. ఎక్కడికెక్కడికి వెళ్ళినప్పుడల్లా రైతులు ఏం చెబుతున్నారు, గత విధానాలు బాగున్నాయి, ఈ విధానం వచ్చిన తర్వాత మాకు ఈ నష్టం జరిగిందని చెప్తున్నారు. నాకు కొంతమంది రైతులు చెప్పారు, ఒక 600 రూపాయలు తగ్గిపోయేదండి ఎదురుక, అలాంటిది ఇవాళ 2000-3000 రూపాయలు అయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం ఆదివారం అంతా పడుతూ ఉండటంతో పొలాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పొలాల్లో తడిచిన పంటలను ఆరబెట్టుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరి నిమిషం వరకు పంటను దక్కించుకునేందుకు అన్నదాతలు పడుతున్న ఆందోళన చూసి అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.